ముస్తాబాద్ మండలంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం రోజున అమ్మవారు సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మండపం మీదట పలువురు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముస్తాబాద్ మండలం ఆవనూరు గ్రామంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడెం గ్రామంలో జరిగిన అమ్మవారి పూజల అనంతరం మహిళలతో కలిసి చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించినట్లు అర్చకులు హరీష్ పంతులు తెలిపారు. ప్రతిరోజు విశేష అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ వారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు కుంటరవి, అంజన్రావు, ఎల్లాగౌడ్, రుద్రమణి గ్రామస్తులు, మహిళలు హాజరయ్యారు. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా. ఈరోజు మన ఈశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు మనము ఆ యొక్క సరస్వతి మాత అవతారంలో అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరము ఏదో ఒక విశిష్టతో కోరుకొని అంగరంగ వైభవపేతంగా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ ఉంటాము. మన కార్యవర్గ సభ్యులందరూ, గ్రామ ప్రజాప్రతినిధులు, తర్వాత విద్యకు ప్రతిరూపం అందరికీ కూడా ఆ యొక్క సరస్వతి మాత కృప కటాక్షాలు కలగాలని చెప్పేసి ఇక్కడ ప్రతిరోజు కూడా శ్రీచక్ర ఉపాసనతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తులు ఎంతో ఆనందంగా వారి యొక్క ఆ యొక్క జగన్మాత యొక్క కృప పొందుతారు, పొందవలసిందిగా కోరుతూ అందరికీ కూడా శుభం భవత్, ఇష్టకార్యార్థ ఫలసిద్ధిరస్తం, సరస్వతి మాత ఏ నమః, శుభం భవత్, ఇష్టకార్యార్థ ఫలసిద్ధిరస్తం.